బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నేటి నుంచి ఆఫ్లైన్ లో కూడా ఇసుక సరఫరా చేయనుంది సర్కార్. ఉచిత ఇసుక కోసం ఆన్లైన్ లో బుక్ చేసుకోలేని వారు ఇక ఆఫ్లైన్ ద్వారా ఉచిత ఇసుక పొందే వెసులుబాటు కల్పించింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆఫ్లైన్ వల్ల అవకాశం కల్పించడంతో గ్రామీణులకు ఊరట లభించినట్లయింది. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు ఏర్పడితే ఆఫ్లైన్ విధానాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండబోతుంది. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ విజయచంద్ర అందిస్తారు. విజయచంద్ర, ఇసుక సరఫరాకు సంబంధించి ఇంతవరకు ఆన్లైన్ విధానం ద్వారా సరఫరా చేసే విధానం అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని సాంకేతిక సమస్యలు అయితేనేమి, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అయితేనేమి కొన్ని సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సమస్యలను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకోసం నిరంతరం ఉచిత ఇసుకను సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ఆఫ్లైన్ ద్వారా కూడా ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ఆ పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆన్లైన్ ద్వారా కొంత సమస్యలు వచ్చేటువంటి నేపథ్యము, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం, వారు మళ్లీ ఇతర ప్రాంతాలకు వచ్చి ఇంటర్నెట్ లో దాన్ని బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్లైన్ ద్వారా కూడా అవకాశం కల్పిస్తున్నందువలన కొంతమేరకైతే గనక ఈ సమస్య తీరుతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ఇసుక లేనటువంటి జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తా ఉంది. ఇసుక ఉన్నటువంటి వాటి జిల్లా నుంచి ఆ ఇసుక లేనటువంటి జిల్లాలకు వాటిని అక్కడ రీచ్లు ఏర్పాటు చేసి అక్కడ జిల్లా కమిటీ నిర్ణయించినటువంటి గరిష్ట ధర ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వీటన్నిటి కూడా అంటే సీనరేజ్కి రుసుము ఇవన్నీ మినహాయించిన నేపథ్యంలో అది కూడా కొంత వెసులుబాటు వినియోగదారులకు లభించిందని చెప్పొచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయా ఇసుక లేనటువంటి జిల్లాల్లో ఏర్పాటు చేసిన రీచ్లు ద్వారా డంప్ చేసి అక్కడి నుంచి వినియోగదారులకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. అయితే డంపుగా కొనేవారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన చూస్తే గనక ఈ రీచ్ల వద్ద కాకుండా నేరుగా ఇసుక ఎక్కడి నుంచి అయితే గనక నదుల్లో లభ్యమవుతుందో అక్కడి నుంచి నేరుగా అంటే కాంట్రాక్టర్ సంస్థలు అయితేనే, భారీ నిర్మాణ సంస్థలు ఏవైతేనే వారి చేపట్టేటువంటి వారికి ఎక్కువ మొత్తంలో ఇసుక అవసరం అవుతుంది కాబట్టి వారికి నేరుగా ఈ రీచ్లతో సంబంధం లేకుండా నేరుగా నదుల నుంచి ఏవైతే గనక ఈ రీచ్లు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచే సరఫరా అవుతుంది. డంప్ చేసేటువంటి వారికి అక్కడికి ఈ ఇసుక వెళ్లే అవకాశం లేదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.